కర్షకులకు స్వాగతం. ఈనాటి జైకిసాన్ ముఖ్యాంశాలు. విశ్వవ్యాప్తంగా మారిన వరిలో ఎండాకు తెగులు నివారణపై దృష్టి పెట్టిన శాస్త్రవేత్తలు. సిసిఎంబి డిఆర్ఆర్ల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు. రాష్ట్ర రైతులకు శరాఘాతంగా మారిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న రైతు సంఘాలు. ధర ఆశాజనకం అయినా వ్యాధుల భయంతో కుదేలవుతున్న కోళ్ల పరిశ్రమ. కలగా మారిన కౌలు రైతుల రుణాలు. రబీకి తప్పని ప్రైవేటు అప్పులు. ముందుగా సంక్షిప్త సమాచారం. హైదరాబాద్ తార్నాకలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీలో వరిలో ఎండాకు తెగులు నిర్మూలన మార్గాలు పరిశోధనల పురోగతిపై 4వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్ దత్త ప్రారంభించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ప్రొఫెసర్ సిద్ధికి, వరి పరిశోధన సంచలనాలయం సంచాలకులు డాక్టర్ విరక్ తామత్, సిఎస్ఐఆర్ సంచాలకులు, కేంద్ర వరి పరిశోధన సంస్థ సంచాలకులతో పాటు అమెరికా, చైనా, కొరియా, ఇటలీ, ఫిలిప్పైన్స్ వంటి దేశాలకు చెందిన పలువురు వరి శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వరి పైరును తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ఎండాకు తెగులు నిర్మూలనకు విశేష పరిశోధనలు జరుగుతున్నాయని ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్వపన్ దత్త అన్నారు. And the Indian scientists are very successful in controlling this disease, and still it is there is some cause of concern. భారత శాస్త్రవేత్తలు ఈ తెగులును నిరోధించడంలో చాలా వరకు కృతకృత్యులైనా కూడా కొన్ని కారణాల వల్ల తెగులు వ్యాపిస్తోందని, దానిపై ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. సాంబమసూరిలో ప్రధాన సమస్యగా ఉన్న ఎండాకు తెగులను తట్టుకునే సన్నరకంగా ఇంప్రూవ్డ్ సాంబమసూరిని రైతులకు అందించామని, ఇప్పటికే 60,000 ఎకరాల్లో రాష్ట్రంలో ఈ వరి రకం సాగవుతోందని డిఆర్ఆర్ సంచాలకులు డాక్టర్ విరక్ తామత్ తెలిపారు. And we have given a new variety with the name improved Sambamasuri. It is resistant to disease. It is very popular in the farmers' field now. It is quite a good result now. We are already covering about 60,000 hectares in మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల ఎండాకు తెగులను పూర్తిగా నివారించలేకపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు తగిన విధంగా పరిష్కారాలు చూపే దిశగా పరిశోధనలు సాగించాల్సి ఉందని డాక్టర్ బీసీ విరక్ తామత్ స్పష్టం చేశారు. ఇంప్రూవ్డ్ సాంబా మసూరి వరి వంగడంలోనే కాకుండా ఇతర రకాల్లో సైతం ఎండాకు తెగులు తట్టుకునే లక్షణం సమకూర్చేందుకు పరిశోధనలు సాగుతున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పుడు ఇంప్రూవ్డ్ సాంబా మసూరి లాంటి వెరైటీస్ బ్రేక్ డౌన్ అయితే, ఆ పాథోజన్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా మరి బ్యాకప్ ఉండాలి కదా మాకు. దాని తర్వాత ఏంటి ఇంప్రూవ్డ్ సాంబా మసూరి తర్వాత ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ పాథోజన్ వరి మీద ఆ డిజీజ్ కాజ్ చేయడానికి ఎలాంటి వెపన్స్ వాడుతుంది ఆ డిస్కషన్ ఉంటుంది. రెసిస్టెన్స్ రైస్ వెరైటీ ఏర్పడే కొద్దీ బ్యాక్టీరియా కూడా ఇవాల్వ్ అవుతూ ఉంది. సో దానికి తట్టుకొని మేము ఆల్రెడీ ఇంకా ఒకవేళ ఈ వెరైటీ కూడా బ్రేక్ డౌన్ అవుతే ముందు ఏం చేయాలి అన్నది 2 ప్రాజెక్ట్స్తో మేము రెడీగా ఉన్నాము. 3 రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో చర్చించిన అంశాలను సమీప భవిష్యత్తులో అమలు చేసేందుకు అనువైన ప్రతిపాదనలు రూపొందించి ఆయా దేశాల ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు నివేదించనున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకుండా ప్రకటించిన మద్దతు ధరలపై చెరకు రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని రాజధానిలో గళం విప్పారు. చక్కెర భవన్ ఎదుట రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెరకు రైతును గట్టెక్కించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని రకాల ఛార్జీలు పెరిగినా గత సీజన్ ధరే కర్మాగారాలు చెల్లిస్తామనడం దారుణమని రైతు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కటింగ్ ఛార్జెస్, మరి ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. అయినా కానీ గత సీజన్ ధర 2600 మాత్రమే ఫ్యాక్టరీలు చెల్లిస్తాం అనడము ఒక విధంగా రైతులను ద్రోహం చేయడమే అవుతుంది. రైతుకు 91,000 రూపాయల సాగు ఖర్చు అవుతున్నది ఎకరానికి. స్వామినాథన్ కమిటీ సూచించిన విధంగా 3,443 రూపాయలు టన్నుకు చెల్లిస్తే కానీ రైతుకు గిట్టదు. సంక్షోభంలో కూరుకుపోతున్న చెరకు రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క ప్రజాప్రతినిధి కృషి చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారిందని రైతు ప్రతినిధులు ఆరోపించారు. చెరకు సాగు భారంగా మారిన పరిస్థితుల్లో టన్నుకు 3,500 ఇస్తేగాని గిట్టుబాటు కాదని డిమాండ్ చేశారు. కానీ రైతుల పక్షాన ఒక ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, రాజకీయ పార్టీ గాని భుజాన వేసుకుని ఈ రకంగా ధరలు పెరిగితే వ్యవసాయం ఎలా చేయగలుగుతారని ఒక్కడు కూడా వాయిస్ చెప్పట్లేదు. వాస్తవంగా గనక రైతులు గనక ఈ చెరుకు గనక పండించడం మానేస్తే ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఎగువ రాష్ట్రాల జలచౌర్యంతో ఇప్పటికే మన జలాశయాల్లోకి నీటి రాక తగ్గింది.
కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులతో కృష్ణా పరివాహకంలో సాగు విస్తీర్ణం పలుచబడింది. ఎగువ ప్రాంతాల్లోని అనధికార ప్రాజెక్టులు అక్రమ వినియోగంతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తే ప్రశ్నార్థకరంగా మారింది. ఈ తరుణంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వివరించిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టైంది. 12 జిల్లాలపై ప్రభావం చూపే తీర్పు పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంపు, మిగులునీటి జలాల వినియోగంలో రాష్ట్ర సర్కారు వినిపించిన పసలేని వాదనలే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆరోపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల మనుగడకు విఘాతం కలిగించే తీర్పుపై ఉద్యమాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాయి. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధానాలతో బిక్కుబిక్కుమంటున్న రైతుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అసనిపాతంగా మారింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో ఆలమట్టి నుంచి జూన్లో రావాల్సిన నీరు 2 నెలలు ఆలస్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రైబ్యునల్ ముందు మన రాష్ట్రం చేసిన వాదనలు వీగిపోయాయి. 2011లో మధ్యంతర తీర్పును ప్రకటించిన ట్రైబ్యునల్ పెద్దగా మార్పులు లేకుండానే తుది తీర్పును వెలువరించి రైతుకు తీరని అన్యాయం చేసింది. అంతర రాష్ట్రాల జలచట్టాలు, 75% నీటి లభ్యతకు విరుద్ధంగా వచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రయోజనాలు గంగలో కలవనున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరు, వినిపించిన పసలేని వాదనల వల్లే వ్యతిరేక తీర్పు వచ్చిందని విమర్శిస్తున్నాయి. ప్రధానంగా ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చూస్తే రాయలసీమ, కోస్తా, తెలంగాణ 3 ప్రాంతాలకు కూడా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నది అనేది స్పష్టమైనది. 75% డిపెండబిలిటీ అనేది అంతర్జాతీయం కానీ జాతీయం కానీ ఏ ప్రాజెక్ట్ కైనా కానీ కూడా 75% డిపెండబిలిటీ ఉన్నది. బ్రిజేజ్ 60% తీసుకోవడం వల్లనే దిగువన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది అనేది స్పష్టమైనటువంటి విషయం. కృష్ణా డెల్టా కానీ నాగార్జున సాగర్ కానీ జూన్ జులైలో ఖచ్చితంగా దిగువకి, శ్రీశైలం నుంచి దిగువకు నీళ్లు వదలటానికి ఒక కేవలం 8 నుంచి 10 TMC మాత్రం వదలడానికి ఒప్పుకున్నారు. కానీ అది ఏమాత్రం సరిపోదు. సుమారు 100 TMC జూన్ జులై నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ నెలలో వదిలి తీరాలి. దాన్ని మనం సాధించలేకపోయాము. తర్వాత క్యారీ ఓవర్గా పెట్టుకుని 150 TMC మిగులు జలాలను క్యారీ ఓవర్గా పెట్టుకోమంటాం, అది కరెక్ట్ కాదు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం మీద చూపే ప్రభావంపై హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. తీర్పు ప్రభావం, మన కర్తవ్యం ఏమిటన్న దానిపై రైతు ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్ర రైతుల నడ్డివిరిచే తీర్పు వచ్చిందని రైతు నేతలు విమర్శించారు. సర్కారు నియమించిన న్యాయవాదులు సక్రమంగా వాదించడం లేదని, మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఒక్కరూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కరవు పీడిత ప్రాంతాలు ఏవో చెప్పాలని ట్రైబ్యునల్ అడిగినప్పుడు కర్ణాటక సమర్థంగా సమాధానాల్ని వినిపిస్తే మన న్యాయవాదులు మాత్రం విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏంటంటే అదనంగా ఒక 4 TMC 1005 TMC ఇచ్చామని చెప్పి నిన్న తీర్పులో వచ్చింది. అసలు ఆ 4 TMC రాజోలి బండ కుడి కాలువకి కేటాయించామన్నారు. అసలు రాజోలి బండ కుడి కాలువ అనేది ఇంతవరకు ప్రభుత్వం యొక్క ప్రకటన లేదు. అది ఆ కాలువ ఇంతవరకు తవ్వలేదు. తవ్వని కాలువకి కేటాయింపులు ఇవ్వడం జరిగింది. మరి ఈ లాయర్లు దేనికోసం అడిగారు, మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కృష్ణా నదీ పరివాహకాన్ని దుర్భిక్షంగా మార్చే తీర్పుతో రాష్ట్ర రైతులకు అన్యాయం జరగకుండా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు అఖిలపక్ష రైతు సంఘాలు ప్రకటించాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. తీర్పుపై పునః సమీక్ష కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి, ప్రత్యేకించి 12 జిల్లాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి అఖిలపక్ష రైతు సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, కనీసం ఇప్పుడైనా సరే అందరినీ కూడా సంప్రదించాలి. రైతు సంఘాల నాయకులే కాదు, వ్యవసాయ రంగ నిపుణులు, అదేవిధంగా న్యాయ నిపుణులు, వీరితో పాటు ఇంజనీరింగ్ నిపుణులతో కూడా సంప్రదించడానికి తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు దీన్ని తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేశాం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం ద్వారా రాష్ట్రానికి ఉన్న ఏకైక అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని రైతు సంఘాలు సూచించాయి. విపక్షాలు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా సర్కారు ముందుకు పోవాలని కోరాయి. పగబట్టిన ప్రకృతికి పాలకుల నిర్వాహకంతోడై కౌలు రైతులు కుదేలవుతున్నారు. సాగుదారులకు రక్షణ కల్పిస్తామని, రుణాలందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారుకు క్షేత్రస్థాయిలో కౌలు రైతుల కష్టాలు కనబడటం లేదు. రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలు రైతులుంటే కనీసం 10వ వంతు రైతులకైనా కార్డులు జారీ చేయలేదు.
కార్డులు వచ్చినా రుణాలిచ్చేవారు కానరావటం లేదు. రుణ లక్ష్యాలు ఘనంగానే ప్రకటిస్తున్న బ్యాంకులు పుస్తక సర్దుబాట్లతో సరిపెడుతున్నాయి. దీంతో కౌలు రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. అప్పు చేసి ఖరీఫ్లో సేద్యం సాగిస్తే చేతికొచ్చే దశలో ముంచెత్తిన వరుస తుఫాన్లు నోటికాడికొచ్చిన పంటను నీటిపాలు చేయడంతో రబీకి ఎలా సన్నద్ధం కావాలో కౌలు రైతులకు అంతుపట్టడం లేదు. గిట్టుబాటుగాని సాగుతో విసిగిపోయిన ఆసాములు కాడిని వీడి వలసబాట పెట్టారు. ఈ దుష్పరిణామ క్రమంలో కొనారిల్లుతోన్న వ్యవసాయ రంగానికి చేదోడుగా నిలిచింది ఒక్క కౌలు రైతులే. గత 20 ఏళ్లలో అన్నదాతకు కలిసొచ్చింది 3-4 సీజన్లే. ఫలితంగా లక్షలాది రైతు కుటుంబాలు మృగ్యమయ్యాయి. కౌలు రైతుల బతుకులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఘనంగా ప్రవేశపెట్టిన రక్షణ హస్తం పథకం బాధితులకు భరోసానివ్వలేకపోయింది. ఇందుకు నిదర్శనమే వరంగల్ జిల్లా. 2013-14 గాను జిల్లా వ్యాప్తంగా 25,000 మందికి కౌలు రైతు కార్డులు మంజూరు చేశారు. కానీ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసింది కేవలం 750 మందికి మాత్రమే. కార్డులు ఉన్నాయన్న ధీమాతో అర్హులైన కౌలు రైతులు మరో 4-5 ఎకరాలను అధికంగా గుత్తకు తీసుకున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదర్శన చేయడం వల్ల ఖర్చులు అధికారుల చేత్కారాలు తప్ప ఒరిగింది శూన్యమని బాధిత రైతులు వాపోతున్నారు. బ్యాంకులు సుతా కౌలు రైతులకు కార్డులు ఇచ్చింది కానీ రుణాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. పెట్టుబడి పెట్టింది మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం కౌలు రైతులను సుతా సాయం చేయాలని కోరుతున్నాం. దేనికి అవసరం లేకుండా అక్కడ రాకుండా పోతున్నారు. ఆ కార్డు అనవసరం వేస్ట్. అది చెప్పుకునే దానికే కానీ ఏం ఫలితం లేదు. ఆ కార్డు వల్ల అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగానే చూస్తామని ప్రభుత్వం చెప్పింది. అటు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు, ఇటు రఘువీరెడ్డి సుధా ఆయన సో చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ పోతే ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే కడతలేరు, మీరేం కడతారని వాళ్ళు వట్టిగానే తీసి మళ్ళీ పక్కన పారేసారు. బ్యాంకు మీద ఏమంటే కౌలు రైతు కార్డు చూసి ఏలనగా ఒక నవ్వుతాడు. బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పులకు పెట్టి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం చూడలేము. నా పేరు మీద కౌలుకి ఇస్తే వాళ్ళు కాపురంలో ఇస్తారు బ్యాంకు వాళ్ళు అంటే కౌలు కూడా ఇచ్చే పోషణ లేకుండా రైతు తీవ్ర నష్టపోయిపోయినాడు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అవి తలకుమించిన భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు బలవన్ మరణాలకు పాల్పడిన వృత్తాంతాలు కోకొల్లలు. అమలు కాని చట్టాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కౌలు రైతులు మండిపడుతున్నారు. వీటిని చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే పాస్బుక్లు ఉన్న వ్యక్తులకే సరిగా లోన్లు ఇవ్వట్లేదు కదా. మీదో గవర్నమెంట్ ఇచ్చిందని ఓ పక్క రఘువీరారెడ్డి ఓ పక్క ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉన్నంత మాత్రాన మేము వీటికి లోన్లు ఇవ్వమని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు గైడ్లైన్స్ లేవు, మాకు జిల్లాలో కలెక్టర్ గారు అని అట్లా దగ్గర నుంచి కూడా మాకు పూర్తి స్థాయిలో లేదు కౌలు రైతులకు ఇవ్వాలనేది. అక్కడ కౌలు రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కౌలు రైతులకి వెంటనే ఎందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పంట రుణాలను కూడా తీసుకుంటే మాఫీ చేయటం, ఇవ్వకపోతే కనీసం ఈ రబీలోనైనా వాళ్ళకి పంట రుణాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రక్షణ హస్తం పథకం ఆరంభంలో భూ యజమానులు మోకాలడ్డంతో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందరి ద్రాక్షే అయ్యాయి. తీసుకున్న రుణాలను కౌలుదారులు తిరిగి కట్టకపోవడం వల్ల మళ్లీ ఇవ్వడం లేదంటూ బ్యాంకర్లు లక్ష్యానికి గండు కొడుతున్నారు. రైతు రుణాలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంకర్స్ కొంత ఉత్సాహంగా కొంత ఇచ్చారు. మళ్ళీ రీపేమెంట్ అనేది కౌలు రైతుల దగ్గర నుంచి చాలా చాలా తక్కువగా ఉన్నది. దగ్గర దగ్గర 95% ఫార్మర్స్ రీపే చేయలేదు. దానివల్ల బ్యాంకర్స్ మళ్ళా ఇవ్వటానికి భయపడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సరిగా కట్టకపోవటం వలన బ్యాంకర్స్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి అందరికీ ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. అయినా కూడా బ్యాంకర్స్ వెనకంజ వేస్తున్నారు. రికవరీ సాకును చూపి బ్యాంకులు తప్పించుకోవడం, కౌలు చట్టం సమగ్రంగా అమలు కాకపోవడం కౌలు రైతుల పాలిట శాపమైంది. వేలాది రైతులు ఆర్థిక సాయం కరవై మట్టిలో కలిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి 1.5 లక్షల పరిహారం ఇవ్వాలన్న 421 జీవో 13 పత్రాలకే పరిమితమైంది. ఇలా సర్కారు చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతూ కౌలు రైతులను నిలువ నీడలేకుండా చేస్తున్నాయి. రుణ అర్హత కార్డుల పట్ల అవగాహన కల్పించడంలో సర్కారు వైఫల్యం వల్ల లక్ష్యానికి గ్రహణం పట్టింది. ఖరీఫ్ తుడిచిపెట్టుకుపోయి రబీ పెట్టుబడి కోసం నానాపాట్లు పడుతున్న కౌలు రైతులకు ఈ సీజన్కైనా పంట రుణాలందేలా పాలకులు చొరవచూపాలి. బ్యాంకు రుణ అర్హత కార్డులున్న రైతులకైనా రుణాలు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. పేరేదైనా ప్రకృతి విలయానికి రైతన్న సర్వం కోల్పోయాడు. నమ్ముకున్న నేల తల్లి తన నమ్మకాన్ని ఒమ్ము చేయదనుకునే అన్నదాత కుదేలయ్యాడు. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరుస తుఫాన్లు వరి రైతుకు కోలుకోలేని నష్టాన్ని తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. హెలం దాటికి మిగిలిన అంతో ఇంతో లెహర్ తుడిచిపెట్టడంతో
కృష్ణా జిల్లాలోని వరి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరుస కట్టిన తుపాన్లు రైతు కష్టాన్ని నేలపాలు చేసి నిష్క్రమించాయి. కానీ జరిగిన నష్టాన్ని చూసుకుని కుమిలిపోతున్న రైతు మాత్రం కోలుకోవటం లేదు. పొలాల్లో నిలిచిపోయిన నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా బయటకు పంపుతూ అప్పటికే కుళ్లిపోయిన పనలను మొలకెత్తిపోయిన గింజలను చూసి బావూరు మంటున్నారు కృష్ణా జిల్లాలోని రైతులు. కౌలు చేస్తున్నా, ఈ రకంగా పడిపోయి మట్టి కొట్టుకుపోయింది. గవర్నమెంట్ వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. మేమేం చేయాలి, ఎట్టా బతకాలి? ఇది దాదాపు 5,000 అయ్యేది ఏటా కోసి కట్టేటాకి. ఇప్పుడు 10,000 అయినా మాకు 10 బస్తాలు వస్తాయో రావో తెలియదు. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ లోన్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము మాట్లాడాలి. కృష్ణా జిల్లాలోని గుడివాడ, నందివాడ, పామర్రు, పెదపారపూడి మండలాల్లో హెలెన్ తుఫాను ప్రభావంతో పలు దశల్లో ఉన్న వరి వాననీటి పాలైంది. పొలాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేక వరి పైరు నీటిలో ఉండగానే లెహర్ వర్షాలు మరింత నీటి ముంపును తెచ్చిపెట్టాయి. దీంతో ఇప్పటికీ పొలాలు మునకలోనే ఉన్నాయి. ఒక్క గింజ కూడా చేతికొచ్చేది కనబడటం లేదని మొలకెత్తిన పంటను చూసుకుని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మౌనంగా రోధిస్తున్నారు. గొడ్డు కూడా మేత లేకుండా పోయింది, పశువులు ఉసూరు మంట ఉన్నాయి, మా పరిస్థితి కూడా బాగోలేదు. అప్పులు చేసి ఊరొదులు పెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వ్యవసాయం చేయాలో ప్రాణాలు తీసుకోవాలో అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నాము. ఏ నాదుడు వచ్చి పట్టించుకునేవాళ్ళు లేదు, ఏ గవర్నమెంట్ కూడా ఆదుకునే విధంగా కనపడటం లేదు. గుడివాడ మండలంలో 5,000 హెక్టార్లకు పైచిలుకు, నందివాడ మండలంలో 4,000 హెక్టార్లకు పైబడి, పెడన మండలంలో 2,500 హెక్టార్లలో పలు దశల్లో ఉన్న పంట నష్టపోయినట్లు చెబుతున్న అధికారులు నష్ట అంచనాలు వేశామని తెలియజేస్తున్నారు. కంటిన్యూస్ గా అంటే హెలన్ గానీ, లెహర్ గానీ, అదేవిధంగా అంత ముందు కురిసినటువంటి అధిక వర్షాల వల్ల కానీ సుమారుగా మనకి నష్టం జరిగిందనే అనుకోవాలి. కాకపోతే ఈ నష్టం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక 4 బస్తాల నుంచి ఇక 15-20 బస్తాల వరకు నష్టం జరిగే పరిస్థితి వెళ్ళి మేము ఇవన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. నివేదికలు, పరిశీలనలతో కాలయాపన చేయకుండా వరుస తుపాన్లతో సర్వం కోల్పోయిన రైతును ఆదుకునేందుకు సర్కారు వెంటనే పూనుకోవాలి. రబీ పెట్టుబడికి అక్కరకొచ్చేలా సాయం అందిస్తేనే రైతు కర్రు సాగించగలడు. వినియోగదారుడికి కోడికూర చౌకగా అనిపిస్తోంది, రేటు పెరిగినా గుడ్డే బెటర్ అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేమైనా ఏమనుకుంటాం? కోళ్ల రైతులు అంతో ఇంతో వెనకేసుకునే అవకాశం కలుగుతోందనేగా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. వ్యాధుల భయంతో ఖర్చు అధికమై లాభం అన్నది కనపడటం లేదని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా ఉపాధినిస్తున్న కోళ్ల పరిశ్రమ గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పెరిగిన దాణా ముడి సరుకుల ధరలకు అంతుపట్టని రోగాలు తోడవడంతో కోళ్ల రైతులు అయోమయంలో పడిపోతున్నారు. కట్టుదిట్టమైన జీవరక్షణ చర్యల వల్ల పెద్ద ఫారాల్లో రోగాల బెడద తక్కువగానే ఉన్నా దానిపై అధిక ఖర్చు చేయలేని ఫారాల్లో మాత్రం ఏ నిమిషంలో ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. గుడ్డు ధర ఎన్నడూ లేనంతగా 3.89 రూపాయలు పలుకుతోంది. కానీ పెరిగిన ఖర్చుతో అదీ చాలటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుడ్డు రేటు 3.80 పైసలు అమ్మేస్తుంది. అలా పౌల్ట్రీ రైతులని ఎవరో పట్టుకోలేరు అనుకుంటున్నారండి. అసలు మా సాధబాధలు అసలు ఎవరికి తెలియవు. ఆ ఫీడ్ రేటు ఒకటి ఈ మధ్యన మాకు డిసీజెస్ ఎక్కువైపోయి బయోసెక్యూరిటీ ఎక్కువైపోతున్నాడు. మా ఖర్చు ఫీడు, మందులు, లేబరు, కరెంటు ఇవన్నీ కాక ఎక్స్ట్రా రోజుకి 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను నేను. దాంతో పోల్చుకుంటే లాస్ట్ 3 సంవత్సరం 10% పెరిగింది. అలాగే ఫీడ్ కాస్ట్ వచ్చి మాకు 25% పెరిగిపోయిందండి. మాకు మా లెక్కల్లో అంత సంతృప్తికరమైన రేటింగ్ కాదండి. ఉత్పత్తిలోనే కాదు, గుడ్డు, మాంసం, తలసరి వినియోగంలో దేశ సగటు కంటే అధికంగా ఉన్న మన రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ గత కొద్ది కాలంగా సమస్యలమయంగా మారింది. ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగానే ఉండి గతంలో పొందిన నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్న తరుణంలో వ్యాధుల భయం రైతులను నిలవనివ్వడం లేదు. ఏ రోజైనా ఏమొస్తుందో తెలియట్లేదు. భయం భయంగా ఉంది. తప్ప రికార్డ్ స్థాయి రేట్ వచ్చిందని ఆనందం కన్నా ఈ వైరస్ భయం ఎక్కువగా ఉంది. దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మొన్న 5-6 నెలల నుంచి కూడా దాణా రేట్లు ఎక్కువ, ఎగ్ రేటు తక్కువ. ఇప్పుడే రీసెంట్గా ఈ మధ్య ఇప్పుడే పుంజుకుంది ఎగ్ రేటు. ఇది 1-3 నెలల్లో ఉంటే బాగుంటుంది. గుడ్డు ధర కంటే గత సంవత్సరం కాలంగా దాణా ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటోంది. గత సంవత్సరంతో పోల్చితే గుడ్డు ధరలో 10% పెరుగుదల ఉంటే దాణా ధరలలో 25% పెరుగుదల ఉంది. గత సంవత్సరం గుడ్డు ధర అత్యధికంగా 3.54 రూపాయలు పలికితే ప్రస్తుతం 3.89 రూపాయలు పలుకుతోంది. దాణా టన్ను గిట్టుబాటు ధర గత సంవత్సరం 14,000 రూపాయలుగా ఉంటే ఇప్పుడు ఆ ధర 17,500 రూపాయలకు చేరిందని రైతులు అంటున్నారు.
దీనికి వ్యాధుల భయం తోడవడంతో ఖర్చు అవధులు దాటుతోందని రైతులు వాపోతున్నారు. మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వచ్చిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మాకు 4.5 అమ్మినా కానీ మాకు భర్తీ అవ్వదు ఆ రేటు. కానీ దానికి గవర్నమెంట్ ఏమన్నా కలగజేసుకుని మళ్ళీ కోళ్ళ పిల్లలు పెట్టుకోవడానికి రీఫైనాన్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే తప్ప ఇంకా పౌల్ట్రీ పెరగదు. తగ్గిపోయినట్టే ఉండిపోదు. ఈ దెబ్బతిన్న వాళ్ళందరికీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకుని ఇంట్రెస్ట్ 1 ఇయర్ రాయితీ ఏదన్నా ఇస్తుంటే పౌల్ట్రీ నిలబడుతుంది. మన జిల్లాలో ఉత్పత్తి అయిన కోడిగుడ్లు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ఆ రాష్ట్రాల్లో శీతాకాలంలో వినియోగం ఎక్కువ. దీనికి తోడు స్థానికంగానూ కోడిగుడ్డు వినియోగం బాగా పెరిగింది. అయినప్పటికీ పరిశ్రమకు నష్టాలు తప్పకపోవడంతో రైతులు సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బ్రాయిలర్ రంగం కంపెనీల చేతిలోకి వెళ్లిపోయి చిన్న రైతులు పరిశ్రమలో కనుమరుగైపోతున్నారని, లేయర్ ఫారాలు కూడా పెద్ద రైతులేగాని సాధారణ రైతులకు సాధ్యం కాని పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం కోళ్ల పరిశ్రమను ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు. యూనిట్ ఛార్జీని తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నా బ్యాంకు రుణాలపై వడ్డీ భారం తగ్గించాలని, వ్యవసాయానికి ఇస్తున్నట్లుగా తక్కువ వడ్డీకి రుణాలందించేలా సర్కారు చొరవ చూపితే గాని పౌల్ట్రీ పరిశ్రమకు మనుగడ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069. రైతు లోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jaikisan లింక్ ద్వారా కూడా చూడవచ్చు.